బ్రహ్మరాసిన రాతిని బ్రహ్మ కూడా మార్చలేనంటూ ఉంటారు కానీ బ్రహ్మరాసిన రాతిని ఒక మనిషి మార్చగలడు అని చాలాసార్లు ఎంతోమంది ఆదర్శ ప్రాయులు మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం చెవులారా విన్నాం కూడా అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి అయితే మనం కనుక గమనించినట్టయితే చాలామంది అంటే ముఖ్యంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసిన పాపానికి పసికందులు చెత్త కుప్ప పాలవుతున్నారు అన్న విషయం మనం ఎన్నోసార్లు పేపర్లలో చూసాం టీవీలలో విన్నాం అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూరగాయల వ్యాపారి గత పాతికేళ్ళగా కూరగాయలు అమ్ముతూనే ఉన్నాడండి అయితే ఒకనొక సమయంలో అస్సాంలో తను అలాగా అమ్ముతున్న క్రమంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఒక పసిపాప ఏడుపు వినిపించింది అయితే వెళ్ళి చూస్తే ఒక పాప అప్పుడే ఇంకా రెండు మూడు రోజులు కూడా అయి ఉండదు అయితే ఆ పాపను చూసి ఎక్కడ ఈ అమ్మాయి అని ఆరా తీశాడు అయితే ఎవరో చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు అన్న సమాచారం తెలిసి బాధతో కుమిలిపోయాడు అసలు పిల్లలే లేని వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతుంటే ఈ రకంగా జరగడం ఏంటి అంటూ చాలా బాధపడ్డాడు దాంతో ఇక తనే ఆ బిడ్డను పెంచుకుందాం అనుకున్నాడు కష్టపడి తనని ఎలాగోలా పోషించుకుని మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనుకున్నాడు అంతే కూరగాయలు అమ్మడంతో తను కూడా వెనక చెంగనేసుకుని ఆ పిల్ల ఆ పిల్లని పెంచుతూ వచ్చాడు ఇంకా ఈ పిల్ల కోసం పెళ్లి కూడా వదులుకున్నాడు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈ పిల్లకు తన జీవితం ఎక్కడ అడ్డు వస్తుందో అనుకున్నాడు కష్టపడి రాత్రి మగడు కష్టపడి మరీ ఆ పిల్లను చదివించాడు అయితే ఆ పిల్ల కూడా తన తండ్రిని చేసిన త్యాగానికి ఒక గొప్ప నిదర్శనమే చెప్పిందండి కష్టపడి చదువుకుంది రాత్రి పగలనక స్కూళ్ళకి కాలేజీలకి అన్నిట్లోనూ చక్కగా వెళ్తూ మంచి మంచి మార్కులు తెచ్చుకుంటూ తన తండ్రికి ఎప్పటికప్పుడు కూడా శుభవార్తలు వినిపిస్తూనే ఉంది ఇక ఇక ఆ తర్వాత తను చేసింది ఏంటంటే ఇంజనీరింగ్లో కూడా చేరింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని చక్కటి మార్కులతో పాస్ అయింది ఆ తర్వాత అస్సాం వాళ్ళు నిర్వహించే స్టేట్ స్టేట్కి సంబంధించిన గ్రూప్స్గా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాసింది రాయటమే కాదండి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వ అధికారిక ఉద్యోగాన్ని సాధించింది దాంతో ఆ తండ్రి ఆనందానికి అవధులేవు నిజానికి ఈ ఆనందం వర్ణనాతీతమేమో అని చెప్పుకోవచ్చు అయితే ఇలా ఒక సంఘటన ఒక మనిషి జీవితంలో జరిగింది అంటే నిజంగా ఒక అద్భుతం కన్నా ఏమి తక్కువ కాదని చెప్పుకోవాలి తన కోసం ఆ పసిపాప అంటే ఎవరో తెలియదు రక్త సంబంధం అసలే లేదు ఎక్కడో చెత్త కుప్పలో పె దొరికిన పాపని తను అనుకుని తన సొంత బిడ్డ అనుకుని పెంచిన ఈ తండ్రికి ఆ కూతురు ఎంత గొప్ప సన్మానం చేసిందో తెలిస్తే ఇంకా నిజంగా మా ఎవరికైనా సరే కన్నీరాగం నిజానికి ఇక్కడ గొప్పతనం ఎవరిది అనేది కనుక ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎక్కడో రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్న ఆ వ్యక్తి ఒక బిడ్డను తీసుకొచ్చి ఇంత గొప్పగా ప్రయోజకరాన్ని చేయటం నిజంగా అతనండి మనిషి రూపంలో ఉన్న దేవుడు కాదంటారా ఇది నిజంగా అస్సాంలో జరిగిన ఒక యథార్థ సంఘటన అయితే ఇది తెలిసిన ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది మన ఈ మధ్యకాలంలో సొంత బిడ్డలను చదివించుకోవడానికే ఆపసోపాలు పడుతున్న కాలం ఇది అలాంటిది ఒక చిన్న కూరగా కూరగాయల వ్యాపారి ఎక్కడో చెత్తబుట్టలో దొరికిన ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేశాడు అంటే ఇంతకన్నా మంచితనం బ్రతికి ఉంది అని చెప్పడానికి మరొక మాట ఉండదు నచ్చితే ఇతనికి ఒక్క లైక్ ఒక్క షేర్ ఇవ్వండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి